అసలు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే ఈ బ్యాలెట్ పత్రం కోసం దరఖాస్తు అని దొరుకుతుంది. ఇది ఎంపీడీఓ ఆఫీస్లో ఉంటుంది. మీ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. ఇది ఏ ఎంపీడీఓ ఆఫీస్ అని అంటే మీరు డ్యూటీ చేసేది కాకుండా మీ ఓటు హక్కు ఏ ఊరిలో అయితే ఉంటుందో ఆ ఊరు మండల్ ఆ ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఫామ్ నంబర్ 16 పోస్టల్ బ్యాలెట్ పత్రం కోసం దరఖాస్తు అని ఉంటుంది. ఈ దరఖాస్తులో ఇక్కడ సేమ్ ఇదే ఉంటుంది, నేను తీసుకొచ్చిందే, ఇది నాకు వచ్చిందే. ఇక్కడ మహాశయ నుండి ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, ఇక్కడ మీ మండలం రాయండి. మండల పేరు రాసిన తర్వాత ఇగో ఇక్కడ గ్రామ పంచాయతీ అని ఉంది కదా, మీ గ్రామం రాయండి. తర్వాత వచ్చేసి ఇది మెయిన్గా ఇది చూడండి, ఇక్కడ సర్పంచ్ లేదా వార్డు సభ్యుడు అని ఉంది కదా. ఇది సర్పంచ్కు, వార్డు సభ్యునికి, ఎంపీటీస్కి, జడ్పీటీసీకి, పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు ఇవన్నింటికి ఇదే ఉపయోగపడుతుంది. కాబట్టి మనం దేనికోసం అయితే అప్లై చేస్తామో దానికి టిక్ చేసి మిగతా వాటిని కొట్టేయాలి. అంటే ఇక్కడ స్టార్ ఉంది చూసారా, ఈ స్టార్ ఎందుకు వరకు అని మనకు కింద నోట్లో ఇచ్చాడు చూడండి, వర్తించని వాటిని కొట్టివేయండి అని. ఇదన్నమాట, అంటే మనం ఇక్కడ సర్పంచ్ది సెలెక్ట్ చేసుకుంటే మిగతా అన్ని కొట్టేయాలి, వార్డు మెంబర్ది సెలెక్ట్ చేసుకుంటే మిగతా అన్ని కొట్టేయాలి. ఇప్పుడు మనకు రెండు ఓట్లు అవసరం, ఒకటి సర్పంచ్ది, ఒకటి వార్డు మెంబర్ది, రెండు అవసరం. కాబట్టి ఈ ఫామ్స్ రెండు తీసుకోవాలి, రెండింటిని అప్లై చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ మనకు ఓటు హక్కు ఎక్కడ ఉన్నది అనేది ఇక్కడ మండల పేరు రాయాలి. డాష్ మండల ప్రజా పరిషత్ ఉంది కదా, మీ మండల పేరు రాయండి. డాష్ గ్రామ పంచాయతీ అని ఉంది, మీ గ్రామ పంచాయతీ రాయండి. గ్రామ పంచాయతీలోని డాషవ వార్డు అంటే మీకు ఏ వార్డులో ఏ సెక్షన్లో ఏ వరుసలో మీకు ఓటు హక్కు ఉన్నదో రాయండి. ఈ సెక్షన్ నంబరు అండ్ ఈ వరుస సంఖ్య ఇవి మీకు ఓటర్ గుర్తింపు కార్డు పైన ఉంటాయి చూడండి, ఎపిక్ కార్డు. దానిపైన ఉండేదాన్ని బట్టి వీటిని ఫిల్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎపిక్ కార్డు లేకపోతే ఆన్లైన్లో తీసుకోవచ్చు. సిఈఓ తెలంగాణ .gov.in అనే వెబ్సైట్లో మీరు మీ డీటెయిల్స్ చూసుకోవచ్చు, ఇంటి నెంబర్తో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. తర్వాత ఇది ఫిల్ చేసిన తర్వాత ఇయో ఇక్కడ కింద అడ్రస్ రాయాలి. ఈ అడ్రస్ ఏంటంటే మీరు వేరే దగ్గర ఉండి అయితే ఈ అడ్రస్ రాసి మనం వాళ్ళకి ఇచ్చేస్తే ఆ అడ్రస్కి మీకు పోస్టల్ బ్యాలెట్ వస్తుంది. సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ఇట్లా అడ్రస్ ద్వారా మీరు పోస్ట్లో తీసుకోవడం కంటే మీరు డైరెక్ట్ ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి హ్యాండ్ టు హ్యాండ్ తీసుకోవడం అనేది ఉత్తమం. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు హ్యాండ్ టు హ్యాండ్ తీసుకోండి. తీసుకోవడానికి రెండు ఐడి ప్రూఫ్స్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. అవేంటంటే ఫస్ట్ మనకు డ్యూటీ అలాట్ అయినట్టుగా అలాట్మెంట్ లెటర్ ఉంటుంది ఒకటి, డ్యూటీ ఆర్డర్ కాపీ. ఆర్డర్ కాపీ అనేది మస్ట్, ఎందుకంటే ఈ పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయాలి అని అంటే ఎవరైతే ప్రత్యక్షంగా ఎలక్షన్లలో పాల్గొంటారో వాళ్ళకు మాత్రమే ఈ పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్డర్ కాపీ మస్ట్గా ఉండాలి. దాని తర్వాత మీకు ఓటు వేయడానికి మనకి ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ఎపిక్ కార్డు కానీ అంటే ఓటర్ గుర్తింపు కార్డు కానీ లేదన్నా ఆధార్ కార్డు కానీ ఏదన్నా ఒకటి ఉండాలి. ఇగో ఇలాంటి ఫామ్స్ రెండు, పోస్టల్ బ్యాలెట్ పత్రం కోసం దరఖాస్తు అనేది కదా, ఇవి రెండు ఫిల్ చేయాలి. ఎందుకంటే ఒకటి సర్పంచ్ కోసం, ఒకటి వార్డు మెంబర్ కోసం. ఇలా ఫిల్ చేసి భవదీయ దగ్గర మీ సైన్ చేసి మీ ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చేస్తే అక్కడ ఇన్ఛార్జ్ గారు ఉంటారు, పోస్టల్ బ్యాలెట్ ఇన్ఛార్జ్ గారు, వాళ్ళకి ఇచ్చేస్తే మీకు మిమ్మల్ని వెరిఫై చేసి ఈ సెక్షన్ నంబరు అండ్ వరుస సంఖ్యలో మీ ఓటు ఉందా లేదా చూసి ఆ ఓటు ప్రకారం మీకు బ్యాలెట్ని ఇష్యూ చేస్తారు. మీకు బ్యాలెట్ ఇష్యూ చేసిన తర్వాత ఆ ఓటర్ లిస్టులో అక్కడ మార్కు పెడతారు, ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఇష్యూడ్ అని మార్కు పెడతారు. ఆ ఓటర్ లిస్ట్ మీ ఊళ్ళోకి వచ్చిన తర్వాత మీ ఊర్లో ఇక మళ్ళీ మీ ఓటు వేయరాదు, అందరికంటే ముందే మీ ఊర్లో మీరే ఓటు వేస్తారని ఇక్కడ రూఢి అవుతుంది. కాబట్టి ఇదన్నమాట, అక్కడ మార్క్ చేసి మనకు రెండు పోస్టల్ బ్యాలెట్స్ ఇస్తారు. అవి రెండు ఇస్తారు, ఆ రెండిట్లలో ఒకటి వైట్ది ఉంటుంది, ఒకటి పింక్ది ఉంటుంది. ఈ వైట్ దాంట్లో వార్డు మెంబర్ది, పింక్ దాంట్లో మనకు సర్పంచ్ది ఉంటుంది. అవి రెండు మనకు ఇంటికి వస్తాయి, మన చేతికి ఇస్తారు. ఆ రెండింటిని మనము ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క దాంట్లో రెండు ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ ఏంటంటే ఫామ్ నంబర్ 17. ఈ ఫామ్ నంబర్ 17 అంటే ఏంటంటే ఓటరు ప్రకటన. మనము ఓటర్లు ఎవరైతే మనం ఓటు వేస్తున్నామో మనల్ని ప్రకటించి అండ్ మనకు వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్ నంబర్ వేసి మనము దీన్ని ఓటు వేయాల్సి ఉంటుంది. చూడండి, చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు సర్పంచ్ వార్డు మెంబర్ అని ఉంది కదా, ఇప్పుడు తెల్ల పేపర్లో దాన్ని తీసినప్పుడు దీనికి వార్డు మెంబర్ దానికి టిక్ చేయండి, సర్పంచ్ దానికి కొట్టేయండి. స్టార్ అంటే తెలుసు కదా, మనం అవసరం లేదని కొట్టేయడం అనమాట. ఇక్కడ సర్పంచ్ దానికోసం ఇక్కడ నింపేటప్పుడు ఇగో గ్రామ పంచాయతీ మెంబరు అంటే వార్డు మెంబర్, ఇది వార్డు మెంబర్ అయితే ఇలా నింపండి. ప్రాదేశిక నియోజకవర్గం, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా ఇట్లా ఉంది కదా. ఇదేంటంటే మనకు ఎంపీటీసీ జడ్పీటీసీ అప్పుడు ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు మనకు కావాల్సింది సర్పంచ్ వార్డు మెంబర్, కాబట్టి సర్పంచ్ అయితే సర్పంచ్ది ఉంచండి, వార్డు మెంబర్ అయితే వార్డు మెంబర్ నుంచి
మీరు టిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు రకాల క్యాండిడేట్లకు ఉంటుంది చూడండి. ఒకటి ఏంటంటే ఓటరు తనంత తాను డిక్లరేషన్ పై సంతకం చేసినప్పుడు ఈ కింది భాగాన్ని వినియోగించాలి అని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఓటరు తనంత తాను డిక్లరేషన్ పై సంతకం చేయలేనప్పుడు ఈ కింది భాగాన్ని ఉపయోగించాలి అని ఉంటుంది. మరి సంతకం చేయలేని ఓటరు కూడా ఉంటారు అంటే ఉంటారండి. ఎందుకంటే కొందరిని ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే అటెండర్లుగా స్వీపర్లుగా మనకు ఎలక్షన్ డ్యూటీలో ఉంచుతారు కాబట్టి వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో మ్యాక్సిమము అందరూ సంతకం చేసే అధికారులే ఉంటారు, సంతకం చేసే డ్యూటీ వాళ్ళే ఉంటారు. సో పై దే ఫిల్అప్ చేయండి. ఈ పై దాంట్లో ఇక్కడ చూడండి, పై ఎన్నికలో ఈ వరుస సంఖ్య కలిగిన పోస్టల్ బ్యాలెట్ పేపర్ జారీ చేసేవాడిన ఓటర్ నేనేనని నేను ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ నాకే వచ్చింది అని చెప్పేసి మనం ఇక్కడ ఆ పోస్టల్ బ్యాలెట్ పైన నంబరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఏంటంటే మీకు తెల్ల పేపరు అండ్ అంటే తెల్ల కవరు అండ్ పింక్ కవర్ వచ్చింది కదా, తెల్ల కవర్ను ఇప్పినప్పుడు అందులో ఇంకో చిన్న తెల్ల కవర్ ఉంటుంది, ఆ చిన్న తెల్ల కవర్లో బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఆ బ్యాలెట్ పేపర్ పైన మీ వార్డులో ఎంతమంది పోటీ చేస్తున్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ గుర్తులు ఉంటాయి, దానిపైన మీరు ఎవరికి ఓటు వేస్తారో రైట్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. సో ఆ బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నంబర్ ఉంటుంది, ఆ సీరియల్ నంబర్ను మాత్రమే మనము ఇక్కడ వేయాలి. అంతేగాని మీరు వేరే ఇతర నంబర్లు వేస్తే మీ ఓటు రిజెక్ట్ అవుతుంది. పై ఎన్నికలో వరుస సంఖ్య కలిగిన పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనేది చూసారా, ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ పేపర్కు సంబంధించిన నంబర్ మాత్రమే వేయాలి, గుర్తుపెట్టుకోండి. వేసిన తర్వాత ఓటరు సంతకం, మీ సంతకం పెట్టాలి, ఇక్కడ మీ సంతకం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఈ పెట్టిన తర్వాత ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా ఇగో సంతకం ధృవీకరణ పత్రాన్ని ఫిల్ చేయించాలి. ఆ సంతకం ధృవీకరణ పత్రం దగ్గర మీ పేరు రాస్తారు, ఇక్కడ మీ పేరు రాసి గుర్తింపుదారుడు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసు అని చెప్పేసి ఇక్కడ మనకు వాళ్ళు ధృవీకరిస్తారు. ఇది వన్ సైడ్. ఈ ధృవీకరించిన తర్వాత సెకండ్ సైడ్ చూసుకున్నట్లయితే సెకండ్ సైడ్ ధృవపత్రం అని ఉంటుంది. ఈ ధృవపత్రం కూడా మనము నింపాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి రెండు అని ఉంది కదా, ఈ ఒకటి రెండిట్లలో ఖచ్చితంగా ఈ ఒకటి రోజు మాత్రం ఖచ్చితంగా నింపాల్సిందే. ఎందుకంటే మండల పరిషత్ యొక్క లేదా గ్రామ పంచాయతీలోని లేదా వార్డు ప్రాదేశిక నియోజకవర్గం మండల ప్రజాప్రతిషత్ జిల్లా ప్రజాపరిషత్ అని ఉంది కదా, మనము గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, వార్డు అయితే వార్డుది ఫిల్ చేసి నాకు వ్యక్తిగతంగా తెలుసు ఇతను అని చెప్పేసి ఇందులో మనకు మెన్షన్ చేస్తారు ధృవీకరణ అధికారి. సో అది ఫిల్ చేసి ధృవీకరణ అధికారి చేత ఇక్కడ సంతకం పెట్టేయాలి అని అంటే ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ని అప్లై చేస్తాం రెండు, ఒకటి వార్డు మెంబర్కు ఒకటి సర్పంచ్ కోసం. ఇవి రెండు ఫిల్ చేస్తే మనకు రెండు పోస్టల్ బ్యాలెట్స్ ఇస్తారు కవర్స్, ఒకటి వైట్ కవరు ఒకటి పింక్ కవరు. వైట్ కవర్ ఓపెన్ చేస్తే ఈ ధృవపత్రం ఉంటుంది, ఇందులో టూ సైడ్స్ ఉంటాయి, వన్ సైడ్ ఏమో ఓటర్ ప్రకటన అని ఉంటుంది ఈ విధంగా, సెకండ్ సైడ్ ఏమో ధృవపత్రం అని ఉంటుంది ఈ విధంగా. ఈ రెండు సైడ్లు మనం గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసి మన డీటెయిల్స్ నింపి మనం మళ్ళీ అదే కవర్లో యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం కవర్లో పెట్టాలి. ఎట్లా అంటే ఇప్పుడు తెల్ల కవర్ ఉంటుంది కదా పెద్దది, పెద్ద తెల్ల కవర్లో ఈ ధృవపత్రం పెట్టాలి అండ్ ఈ ధృవపత్రంతో పాటు చిన్న కవర్ పెట్టాలి. ఆ చిన్న కవర్ లోపల పోస్టల్ బ్యాలెట్ పెట్టాల్సి ఉంటుంది. తెల్లది తెల్ల దాంట్లోనే, పింక్ది పింక్ దాంట్లోనే పెట్టాలి. దేనిది దానికి పెట్టి మనం భద్రంగా సీల్ చేసి ఈ మండల ఆఫీస్లో ఉండేటువంటి పోస్టల్ బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది, ఎంపీడీ ఆఫీస్లోనే ఉంటుంది. ఇదంతా ఒక రోజులో చేయొచ్చు. మనం అప్లికేషన్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడే మన దగ్గర ఉండేటువంటి ఓటర్ గుర్తింపు కార్డు ఆధార్ కార్డు పట్టుకొని అండ్ మన డ్యూటీ ఆర్డర్ కార్డు పెట్టుకొని మనం వెళ్ళామనుకోండి, అక్కడ పోస్టల్ బ్యాలెట్ తీసుకొని ఒక సైడ్కి వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్ళి సీక్రెట్గా మనం ఫిల్ చేసి మనం ఓటు వేసి ఆ ధృవీకరణ పత్రం పైన అక్కడనే ఎంపీడీ ఆఫీసులో మనకు గెజిటెడ్ ఆఫీస్ గారు అవైలబుల్ ఉంటారు. అక్కడ లేకపోతే మండల పరిధిలో ఉండేటువంటి హాస్పిటల్లో ఉండేటువంటి డాక్టర్ కానివ్వండి లేదంటే ఇంకెవరైనా గెజిటెడ్ ఆఫీసర్స్ చాలామంది మండల ఆఫీసులలో అవైలబుల్ ఉంటారు కాబట్టి పెట్టి చేసి అక్కడే వేయడం ఉత్తమం. ఎక్కువ సమయం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ వెళ్ళి అక్కడే వేస్తే బెటరు. సో ఇదండి వీడియో. ఈ ఓటు అనేది మనకు చాలా కీలకం. ఎందుకు అనంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మళ్ళీ గెలిచే ఓటములు గెలుపు అనేది కేవలం ఒకటి రెండు ఓట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఓటును సద్వినియోగం చేసుకోండి. ఇది కొంచెం అవగాహన పెంచుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మామూలుగా ఇది మీకు మంచిగా అనిపించి ఇది ఇందులో మ్యాటర్ ఉన్నది దీనివల్ల నలుగురికి ఉపయోగపడుతుందని అనిపించినప్పుడు దయచేసి ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నా. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోస్ కోసం, ఉద్యోగానికి సంబంధించిన వీడియోస్ కోసం, ఉద్యోగులకు సర్వీస్ రూల్స్కు సంబంధించి కానీ ఇలాంటి అవగాహనకు సంబంధించినవి కానీ తెలుసుకోవాలి అని అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.